మల్లెమాలగా ప్రసిద్ధుడైన సుందర రామిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి మల్లెమాల సహజ కవి తెలుగు సినిమా నిర్మాత దర్శకుడు మాటల పాటల రచయిత తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఫిలిం నగర్ కోఆపరేటివ్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు తిక్కనకు ఖడ్గ తిక్కనకు జన్మనిచ్చిన సింహపురి అని పిలుచుకునే నెల్లూరు జిల్లాలోని అలిమి గ్రామంలో జన్మించిన మల్లెమాల నూటికి నూరుపాళ్లు గాంధేయవాది చెన్నైలో ఫోటో స్టూడియో పెట్టుకుని జీవితం ప్రారంభించిన మల్లెమాల అంచలంచలుగా ఎదిగి సినిమాల్లో ప్రవేశించి నిర్మాతగా మారి దర్శకుడి అవతారం ధరించి పైకి వచ్చారు కన్నెపిల్ల అనే డబ్బింగ్ సినిమాను నిర్మించారు నేరుగా తెలుగులో మల్లెమాల నిర్మించిన తొలి చలన చిత్రం భార్య ఊరికి ఉపకారి రామయ్య తండ్రి ముత్యాల పల్లకి తాతయ్య ప్రేమలీలలు ఏకలవ్య వంటి అనేక సినిమాలు నిర్మించారు తనకి శ్రీరాముడంటే పరమ భక్తి అని పద్యం అంటే ప్రాణమని చాటుకునేవారు వ్యాపారంలో ఉడిదుడుకులు ఎట్లా ఉన్నా సాహిత్యానికి జీవితాన్ని అంకితం చేసి సంతోషంగా గడిపేవారు తన ఎనభై ఏడవ ఏట హైదరాబాద్ లో రెండు వేల పదకొండులో శాశ్వతంగా కన్ను సహజ కవి మల్లెమాల జీవనయానం విశేషాలు ఆయన మాటల్లోనే వినండి మీ జీవిత నేపథ్యం గురించి వివరించండి నన్ను చాలా మంది అడుగుతుంటారు చెప్పండి మీరు ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఇంత ఎత్తుగదిగారు కదా అంటుంటారు ఏం ఎదగలేదు త్రికరణ సిద్ధిగా నాకు తెలుసు నేను ఎంత ఎత్తుగదిగా అన్న విషయం నాకు తెలుసు నా గురించి చెప్పుకోవడానికి కూడా పెద్దగా చెప్పుకోదగిన అంశాలు ఏం కూడా నా జీవితంలో లేవు ఎందుకనంటే నేను ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో అలిమిలి అనేటువంటి ఒక చిన్న ఊర్లో నేను మీకు మరింత వివరంగా చెప్పాలంటే కవితిక్కనకు ఖడ్గతిక్కన కవితిక్కనను ఖడ్గతిక్కనను కనిపించిన పురి సింహపురి మొలగొలగులకు నెరజానలకు మొక్కవోని సిరి సింహపురి ఆ మండలమున మారుమూలగల అలిమిలి అని ఒక చిన్న పల్లెలో అందరిలాగే బుట్టాను చాలా సామాన్యమైనటువంటి ఒక రైతు కుటుంబంలో అందరిలాగే పుట్టాను నేను పుట్టినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు జరిగినటువంటి వింతలు విడురాలు ఏం జరగల అనుకోకుండా నేను పుట్టాలని నేను అనుకోలేదు ఇప్పుడు ఎందుకో పడిపోయినాడు అందరితో పాటు నేను కూడా భూమి మీద పడ్డాను ఒకరోజు మా తండ్రి గారి పేరు రెడ్డి మా తల్లి గారి పేరు రంగమ్మ రంగమ్మ మా తండ్రి గారు పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు చివరాలు కూడా చేసేవాడు కాదు కానీ గ్రామంలో కల్లా గోవులేని ఊళ్ళో గుడ్డుగేది శివాలక్ష్మి అంటారు అట్లా ఆ చిన్నపాటి గురుగ్రామంలో మాదే కాస్త పెద్ద బోతుబరి కుటుంబం ఊరందరికీ ఊరందరికీ చేరి మా చిన్న చిన్నపల్లెది మొత్తం ఆరు వందలు ఏడు వందల జనాభా ఉండే పల్లె వెంకటగిరి జమీందారి పరిపాలనలో ఉన్నటువంటి గ్రామం ఆ గ్రామంలో రామసింహరెడ్డి రంగమ్మ అనే దంపతులకు నేను మొదటి సంతానంగా పుట్టాను మా తండ్రి గారి యొక్క ఆశయం ఏంటంటే మేము ఐదుగురు అన్నదమ్మలం నా తర్వాత నలుగురు పిల్లలు ఒక చెల్లెలు ఉన్నారు మా తండ్రి గారు తాతల ముత్తాతల హయాం నుంచి కూడా ఉన్నంతలో మాదే పెద్ద కుటుంబం వ్యవసాయమే ఆధారం ఉంది ఆయన మా నాన్నగారు తన కుమ తన బిడ్డలు మాత్రమే తనకు బిడ్డలు అని అనుకునేవాడు కాదు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తన బిడ్డలేను అంటే ఊర్లో ఉన్న ఏ ఒక్కడు కూడా ఫస్ట్ పండుకోకూడదు అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి పెద్దగా చదువుకోకపోయినా ఆ సిద్ధాంతం వస్తునేది ఉండకూడదు ఆకటి బాధకు మించిన బాధ లేదు అని చెప్పనని ప్రతిదినం సాయంత్రం అయితే ఊర్లో రచ్చబడ దగ్గరికి సావడ దగ్గరికి ఎక్కడెక్కడ బహిరంగ ప్రదేశాలు ఉంటాయో అక్కడ పోయి పాలు ఎత్తుకొని పాలేరు తడుకొని కూడా పోయి ఎవడక్కడ పండుకొని ఉన్నా వాడిని లేపి ఏమిరా ఎక్కడికి వచ్చావు ఏ ఊరి మీద ఎందుకు పండుకొని ఉండవు ఏదైనా బరి బరిపడాను కొనుక్కుందావని వచ్చాను స్వామి అది పట్టను కొంటావో ఏ కొంటావో నాకు అనవసరం నువ్వు తిండి తిన్నావా లేదయ్యా పొద్దుపోయి వచ్చాను నాకు ఎవరు పెడతారు ఫస్ట్ కస్తుపనుకున్నావు ఇది ఊరు అనుకున్నావా పాడనుకున్నావు రా అని చెప్పని అంత స్వతంత్రంగా వాడిని ఎవైన ఒరే అని పిలిచి లేవ తీసుకొని వచ్చి అన్నం పెట్టేవాడు అదే రకంగా ఇంకొక దగ్గరికి పోతే అక్కడ ఎవరే ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు మూడో తీసుకుని పడుకున్నావు ఎవరు ఎందుకు వచ్చావు ఊరికి నేను గాజులు అమ్ముకుంటాను సార్ గాజుల కోసం గాజులు అమ్ముకోవడానికి వచ్చాను ఏదన్నా అమ్ముకున్నావు నీ తోడు తిండి తిన్నావా లేదయ్యా పోయి వచ్చినాను పొద్దున్న ఎవరికన్నా గాజులు పెట్టి వాళ్ళు పెడితే అన్న తినాల ఇట్లా తోడు ఇట్లాంటి ఇట్లా సార్ దేశంలో వాడు ఫస్ట్ పడుకుంటాడ లేచిరా అని చెప్పని పట్టుకొచ్చి వాడు ఎవడు లేడు లేడనుకుంటే ఇప్పుడు అన్నం పెట్టి వాళ్ళతో కూడా కలిసి చేసేవాడు అది ఆయన చెప్పేవాడు కూడా నాకు అప్పుడప్పుడు మీ అమ్మ ఎందుకు రైట్ బాధపడుతుంది మనం ఒక్కరికైనా బిడ్డలు కానీ అది అనాది పేరుగాడి పన్నెండు మంది పిల్లలు వాడి గుడిసి తప్ప ఇంకేమీ లేదు వాళ్ళందరూ బ్రతకడం మనమెంట ఇంత ఎంతమంది పిల్లకాయలు కానీ మీరు మాది దాన ధర్మాలు చేస్తుంటే మనం ఎట్ట బతుద్దాం మనం బిట్ట బతుందా ఉంటుంది పుట్టించిన వాడు పూరి మేపుతాడా దానికి ఏం తెలుసు కిందరే అని అంత ధైర్యం చెప్పేవాడు నాకు అన్నం లేక పస్తున్నప్పుడు కూడా అట్లా ఆ రకంగా చేసి మొత్తం మా తల్లిదండ్రులు పెద్దలు ఇచ్చిన ఆస్తి అంతా కూడా ఆయన పోగొట్టేశాడు పోగొట్టేసి ఎప్పుడైతే గ్రామ పెత్తనం కూడా నలభై సంవత్సరాలు ఆయనే చేశాడు అంతమంది మహారాజులు ఉన్నారు బాగా మా ఊర్లో వాళ్ళందరూ ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా పేదవాడి పక్షాన్ని నిలబడినటువంటి మహానుభావుడు జీవితంలో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పకుండా ఉన్నటువంటి వాడు అటువంటి నేను మా నాన్న ఆస్తిపాస్తులన్నీ పోగొట్టేశాడని బాధపడడం లేదు నేను రెండు విధాలుగా అదృష్టవంతుణ్ణి అన్నాను నేను మొట్టమొదటి నా జీవితంలో ఎందుకనంటే చిత్రార్జితమైన ఆస్తిపాస్తులకు వారసుని కాకపోవడం మొదటి అదృష్టం రెండవ అదృష్టం ఏంటంటే మానవ మీద అపారంగా వికసించిన యుగంలో పుట్టడం ఒక వెయ్యి సంవత్సరాలకు ముందు పుట్టుంటాను అనుకో నేనేమి నేర్చుకునేవాడిని మా నాన్న కూడా నాకు ఒక వంద ఎకరాలు భూమి ఇచ్చి కొంత డబ్బిచ్చిపోయి ఉంటే నేనేమి నేర్చుకునేవాడిని అందువల్ల కష్టాలే నాకు కర్తవ్యాన్ని నేర్పాయి జీవితం ఆలోచించడం ఏర్పింది అర్థమైందా అందువల్ల చదువుకోవడానికి కూడా శక్తి లేక నేను చదువు చదువు అని అది చెప్తాను అందరిలాగే పుట్టాను అన్నానా చీకటి వెలుగులు రెండింటినీ చిన్నప్పుడే చవి చూశాను చదువు సాము లేని మానవుడు చట్టుబండతో సమానమేనని చదువు చదువు అని ఘోషించాను వినిపించుకునే నాథుడు కరువై విసిగిన నాకు నేనే బరువై పదకొండేండ్లకే పెద్దవాడనై బ్రతుకుబాటపై పడ్డాను చిన్నప్పుడు చదువుకోవడానికి మా ఊర్లో చుట్టుపక్కల పది ఓళ్ళల్లో కూడా ప్రాథమిక పాఠశాల కూడా లేదు అయినా ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు చదువు చదువు అని ఏడ్చేవాడిని ఎక్కడ చేస్తాం అప్పుడు మా నాన్నగారు నానావస్థలు పడి ఎక్కడో ఒక భట్రాజుని పట్టుకొచ్చి పక్కన పదిహేను పది పది మైళ్ళల్లో ఉన్న భట్రాజుని బాగా చదువుకున్న నేను భారత భాగవతాలని అవి తీసుకొని వచ్చి నెలకు ఒక రూపాయి జీతంతో నాకు పదమూడు మందిని పన్నెండు మందిని ఊర్లో అందరిని పోగు చేసి అందరికీ తలా ఒక రూపాయి ఒక రూపాయి ఇస్తే ఆయనకు చదువు చెప్పేటట్టు ఒక రచ్చబండ దగ్గర స్కూల్కి కూడా బిల్డింగ్ లేకపోతే రచ్చబండ దగ్గర వీధి పడి ఇచ్చాడు దాంట్లో నన్ను జరిపించారు అప్పటికే నా మా తండ్రి గారి భూములన్నీ పోయినాయి వంద రూపాయలు మాకు అప్పిచ్చేవాడు లేదు అంతకుముందు మా నాన్న దేవుడిగా ఆరాధించిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అప్పుల బాధలో పడ్డావో అందుకే నేను రాసుకున్నాను నా డైరీలో ఆర్థికంగా మనిషి చితికిపోయినప్పుడు ఆప్తుడు కూడా ఆ అవుతాడు అన్నాను అర్థమైందా ఎంత కావాల్సిన స్నేహితుడైనా సరే నేను ఆర్థికంగా దెబ్బతిన్నానంటే ఇప్పుడు నా పరిస్థితి అదే చాలామంది తెలిసిన వాళ్ళు ఇట్లా రారు నా దగ్గరికి ఎందుకంటే దెబ్బతిని ఉన్నాడు ఆయన ఏమన్నా అప్పు అందువల్ల ఆ రకంగా నెలకొక్క ఒక్క రూపాయలు లెక్కను జీతం ఇచ్చి పదమూడు నెలలు పలగ్గునుకునే దానికి శక్తి లేక గుంటక్షాలు కొట్టుకొని రచ్చబండ కింద దాంట్లో ఇసుగు పోసుకొని కొడమి తల్లి నా పలక చూపుడు వేలు నా బలపం అట్లా పదమూడు నెలలు ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆ వీధిబడిలో పోగు చేసుకున్న ఆ పిడికిడు అక్షరాలతో తర్వాత ఎక్కడైనా స్కూల్లో జరిపించాలని చెప్పిన విశ్వ ప్రయత్నం చేశారు ఏం కాకపోతే మా తల్లి ఒకరోజు ఏం చెప్పిందంటే నాయన చిన్నప్పుడు నీ రెండు సంవత్సరాల వయసులో ఎవడో నాకు వల్లుదో అసలు నీ అమ్మా మీరు ఈ అబ్బాయిని చదివించాలి వీడు మీ కా మీకు యశోదకు కృష్ణుడి ఎట్టను అట్లా నీకు ఈ అబ్బాయి నీ కొడుకైనాడు కనింది దేవకైనా యశోదకి ఎట్ట దక్కిందో అట్లా ఈ అబ్బాయిని పెంచే అదృష్టం నీకు దక్కింది ఇతన్ని కానీ బాగా చదివిస్తే ఇతని మూలంగా మీ కుటుంబం యొక్క పేరు దేశంలో శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పినా అంట మా అమ్మ గుడ్డిగా నమ్మింది ఆ మాటని ఏం చదివిస్తావు వాళ్ళ నాయన ఉన్నదంతా బాగొట్టాడు అని అంటే కాదమ్మా నా మాట చదివించండి గొప్ప వ్యక్తి అవుతాడు అని చెప్పినా అంట ఎందుకు చెప్పినాడో అతను మాలదాసరి ఆమె నమ్మకపోతే కొన్ని ఇదిగో పలానా సంవత్సరం ఈ ఐదో సంవత్సరంలో ఇది జరుగుతుంది ఆరో సంవత్సరంలో ఇది జరుగుతుంది ఎట్లా చూసి చెప్పి చెప్తే అవి కరెక్ట్గా జరిగినాయనే ఉద్దేశంతో మా అమ్మ ఏం చేసిందంటే తప్పనిసరిగా ఎట్లయినా వీడిని చదివించాలనే విషయం ప్రయత్నం చేస్తే జరగలేదు మా నాన్న కూడా అప్పుడు అప్పుడు ఈ ఈ బడి కూడా లేదు అప్పుడు మా అమ్మాయి నాయన ఇట్లా చెప్పినాడు మ నాకు ఐదుగురి పిల్లలు నేను ఒక్కని వదులుకుంటాను నేను వదులుకుంటాను అది నాకు మాలదాసరి మాట మీద అంత నమ్మకం ఉంది నువ్వు దయచేసి ఏమనుకోబరా గూడూరులో నెల్లూరులో చాలామంది రెడ్లు ఉన్నారంట నువ్వు పోయి వాళ్ళ మద ఎదట రెండు పద్యాలు కానీ చెప్పినావంటే వాళ్ళు నిన్ను హక్కుని చేర్చుకుంటారు ఎవరో ప్రకాశం పంతులని ఒక ఆయన అంట ఆయన నాడుబేటలో వీధుల ఇట్ల దగ్గర చదువుకొని వారాలు ఎత్తుకొని చదివి అంత గొప్పవాడైనా అంట అల్లాడి ఇష్ట సమయం అని ఒక ఆయన అంట వీళ్ళందరి కథలు చెప్తా ఉంటారు నాయన నువ్వు పోయి వా ఎక్కడో జరిపోతే నేను జోర్చుకుంటారు నా మాటను నువ్వు బాగుపడమే నాకు కావాలా మీ నాయన సార్ మీ నాయన పట్టించుకునే స్థితిలో లేడని చెప్పి చెప్పని తల్లి మహాతల్లి నాకు ఇంటి వాడుకు కుట్టుకున్న ఇస్తరాకులు కట్ట ఆరు కట్టలు ఆరు మో ఆరు వంద వంద కట్టలు ఆరు కట్టి అవి నెత్తినబెట్టి నాకు గూడూరు వరకు పోయేదానికి కూడా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేని స్థితిలో అవి నా పెట్టి ఇవి గూడూరుకి ఎత్తుకొని పోయి అమ్ముకొని ఆడ కోటేశ్వరులు ఉన్నారంట వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పటికి కొద్దిగా నేను కొంచెం చదువుకొని ఉండే ఒక పూజారి ఉంటే మా ఊరిలో ఆయన దగ్గర అంటే పంపించేసింది పది సంవత్సరాల వయసు నాకు అప్పుడు అప్పుడు వెళ్ళి గూడూరుకి వెళ్ళి చాలా కథంతా చెప్పాలంటే వంద పేజీలు అవుతుంది రాళ్ళు కూడా ఏడుస్తాయి ఆ రోజు నాకు జరిగినటువంటి సన్నివేశాలు అక్కడికి వెళ్ళి చాలా మంది వెళ్ళకాడ కూర్చొని నన్ను చదివింపుడంచు కరుణాయత దృష్టిని చూడంచు నా తనువున ప్రాణములుగలు గ నీ రుణమెట్టులైన నీ పనిగుని తీర్చునంచు బహుభంగుల వేడుచు ఎందరెందరో ధనికులను ఆశ్రయించి తగుదాత లభింపక ఎట్టకేలకు విధి బలీయమంచు విసిగి ఏసారి పదునకండు ఎండ్ల ప్రాయమందే చదువు స్వస్తి చెప్పి సంసార భారం మూపునందు దాల్చి మోయవలసే చాలా నన్ను చదివించబడలేదు చాలా అవమానంగా ఈ సంపన్న లోకం నన్ను చాలా అవమానంగా ట్రీట్ చేసింది రే నువ్వు చదువుకుంటావా నిన్న స్కూల్లో జరిపి ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావురా నువ్వు చదువుకొని ఊళ్ళో వెళ్తావా కలెక్టర్ అవుతావా పోపో అని చేదరించుకున్నది గూడూరులో కానీ నీకు సరైన ఆదరణ లేకపోతే నెల్లూరుకి వెళ్ళిన ఆయన ఈ డబ్బులతో పెట్టుకొని అమ్ముకొని అక్కడ రెడ్డి జన సమాజం ఉందంట రెడ్లు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారంట వాళ్ళైన చదివిస్తారన్నది అప్పుడు ఎప్పుడు గూడూరులో నేను ఎదుర్కొన్నటువంటి చేత్కారాల మూలంగా ఆ పశుహృదయం నాకేం చెప్పిందంటే ఇక్కడ ఈ సంబంధులు అనేవాళ్ళ యొక్క అందరి ఆలోచనలు ఒకటిగానే ఉంటారా పిచ్చోడ గూడూరులో లేని వాళ్ళు నెల్లూరులో ఉంటారా కోతి ఎక్కడైనా మూతి ఒక్కటిగానే ఉంటుంది అది ఆఫ్రికాలో పుట్టినా అమెరికాలో పుట్టినా అనకాపల్లిలో పుట్టినా కోతులన్నిటికీ మూతులు ఒకటిగానే ఉంటాయి అందువల్ల వద్దు పోవద్దు ఎన్ని రోజులు కష్టపడి ఉంటే పాపం ఈ స్త్రాకులు గుర్తుంటుంది అందుకని పోవద్దు అని మనసు బాధపడితే అప్పుడు నాకు ఏకలవీడు గుర్తొచ్చాడు ఏకలవీడు కూడా ఇదే విధంగా సమాజం చేత తిరస్కరింపబడినటువంటి విద్యార్థి ద్రోణాచార్యుడి దగ్గరికి పోయి అక్కడ వెలు విద్యను నేర్చుకోలే వాళ్ళని వాళ్ళ తల్లికి నేను మామ మాట ఇచ్చినట్టే ఇచ్చేసి పోయినాడు కానీ అంత ప్రతిభావంతుడని చెప్పి తెలిసి కూడా అది చక్రవర్తుల పిల్లలు చదువుకునే పాఠశాలను ఆయన నాకు నాకు తెలుసు నువ్వు గొప్పవాడివే నీకు స ఈ స్కూల్లో నీకు అవకాశం ఇస్తే నా ఉద్యోగం అంటున్నారు వాళ్ళు అర్జునుడు కానీ దుర్యోధనుడు కానీ వీళ్ళు అందువల్ల నేనేం చేయలేను అంటే ఏం చేసినాడు కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు ఋషి పట్టుదలే పరంజ్యోతి అని చెప్పిననుకొని బయలుదేరి వెళ్ళి వాడు లక్ష్యమే ప్రధానం గురువు మట్టి మద్దతులతో గురువుని పెంచుకుని వాడు ఎంత గొప్పవాడైనాడు అందువల్ల అందరికీ స్కూల్లో జోడి చదువుకునే అవకాశం ఇస్తా ఉంటుందా లోకమందును అనుబోలు ఏకలవ్య శిష్య కోటికి హితబోధ చేసి జ్ఞానభిక్ష నశగడు అజ్ఞాత విశ్వగురువు ఎవడో ఉన్నాడు వాళ్ళని చదువుక అందరూ స్కూల్లో చదువుకుంటారా చదువుకోకుండా కూడా పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండరు చదువు అంటే ఏమిటి అని ఆ చిన్నతనంలో ఈ ప్రశ్నలన్నీ నా మనసును రాచి డబ్బాను పెడితే తిరిగి చక్కగా నేరుగా ఇంటికి వచ్చాను మా అమ్మ ఎట్టింది నాయన ఇంక ఎందుకు తొందరపడ్డావు పోతే చెప్పినాడు వాడు అంటే వాడి జాతకు వా అది అతను చెప్పింది వేధవాక్క అయితే ఎవడు ఆపలేరమ్మా నన్ను అని చెప్పి చెప్పి నాకు నీకెందుకు నా బదులు నా తమ్ముళ్ళల్లో ట్రైనింగ్ ఇస్తాను వాడిని చదివిస్తాను నేను కూల్ చేశాను అని అక్కడ నుంచి ఇక్కడ దాకా పట్టుదలే ఎదిగాను ఆ వీధి బడిలో నేర్చుకున్న నాలుగు అక్షరాలని పెట్టుకొని వాటిని వాటితోనే ఎదిగినాను వాటితోనే ఎదిగినా ఆవేదనమయ ఆలంబనగా ఆశువులను చెప్పాను అది కవిత్వం అని పండితులు అంటే అవునేమో అనుకున్నాను అంతేగాని నేను కవి నేను చెప్పిన నేను నిర్ణయానికి రాలేదు నాకు కవిత్వం తెలిసినవి కూడా నాకు తెలియదు అది పాటో పద్యమో చందస్తుందో లేదో నాకు తెలియదు జమీందారు రద్దు బిల్లు పెడుతున్నారు మద్రాసు మహారాష్ట్రంలో ఆ ఎమ్మెల్యేలందరినీ కొని ఆ బిల్లు పాస్ కాకుండా చేయాలని చెప్పినని ఆంధ్రదేశంలో ఉన్న జమీందారులందరూ డబ్బు సంచులు ఎత్తుకొని మద్రాసుకు వెళ్ళారంట అని తెలిసి నేను మా ఊరు నుంచి నాది కూడా జమీందారు గ్రామం జమీందారీ రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా నాకు తెలుసు అప్పుడు కొంతమంది పిల్లల్ని మా వెంకటగిరి తాలూకా నుంచి నూరు నూట యాభై మంది పిల్లల్ని తయారు చేసుకుని నాతో కూడా అప్పటికి వయసు ఉంటుంది పది ఇరవై ఇరవై ఏళ్ళ దాకా వేసుకొని నడిచి మద్రాసు దగ్గర మద్రాసుకి వెళ్ళాం ప్రకాశం పంతులు గారు మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడే దించేసి ఉండరు వాళ్ళు మేము అక్కడికి పోయి ఈ ఎమ్మెల్యేలందరినీ వార్నింగ్ ఇస్తూ ఈ మాదిరి మీరు అమ్ముడు పోతారేమో డబ్బు సంచులు ఎత్తుకొని వచ్చి ఉన్నారు జమీందారు విధానం రద్దు కావాలి ఈ దేశం బాగుపడాలంటే జమీందారులు ఉండడానికి వీలు లేదు అని చెప్పానని నా నోటికొచ్చింది పాటవో పద్యమో నాకు తెలియదు నేను పాడుతూ ఉంటే అందరూ నూరు నూట యాభై మంది పిల్లలు ఆమె రాజాజీ హాల్ మెట్ల మీద మేము వంత పలుకుతున్నారు అప్పుడు ప్రకాశం పంతులు గారును నెల్లూరు జమీన్ రైతు పత్రిక ఏటరు వెంకట్రామ నాయుడు ఇద్దరు మెట్లెక్కి పోతూ ఉన్నారు నేను పాడుతూ ఉన్నా వాళ్ళు చెప్తున్నారు నాలుగు అడుగులు ముందుకు పోయి ఆగారు ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అబ్బాయి అన్నాడు ఎవరు నువ్వు ఎవరు రాసరి ఇంత గొప్పగా రా జమీందారి యొక్క బాధలన్ని ఎంత గొప్పగా చెప్పినా ఎవరు అన్నాడు ఏమి రాయలేదు సార్ మా ఆవేదనలో నుంచి కడుపు అంటే మాకు నోటుకు వచ్చింది చెప్తున్నాను అని అన్న కాదు ఇది చెప్పు నిజం చెప్పున్నాడు లేదు సార్ వాళ్ళని అడగండి నేను బాడుతున్నాను అంతే అంటే లేదు నాయన ఇది నిజంగా నువ్వు రాయ రాయకుండా ఇప్పుడు చెప్పేదే కానీ అయితే నువ్వు బారని పోయిట్ పుట్టుకుతోనే కవిగా పుట్టావు సార్ నాకు క్షమించండి నాకు ఏం తెలియదు ఛందస్సు తెలియదు ఏం తెలీదు అన్న ఎవరు చెప్పారు ఛందస్సు నీకు తెలియదు అని ఛందస్సు నీ నీకు తెలిసింది ఏంటి ఛందస్సు నీ వెంటబడింది నువ్వు ఆడింది ఆట నువ్వు పాడింది పాట చూడు నన్ను అంత దూరం పై పోయిన వెనక్క లాగింది నీ కవిత్వం అందువల్ల నేను చెప్తున్నాను నీవు నీకు న్యాచురల్ పైట్ సహజ కవి నువ్వు నువ్వు ధైర్యంగా కవి అని నమ్ము నువ్వు నీ వాక్కు ఒక ప్రభావం ఉంది అది జనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కవి నువ్వు చాలా గొప్ప కవి అవుతావు అయితే నాకు ఒక మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కవిత్వాన్ని ఆత్మవంచం చేసుకుంది ఎవరి మీద కంటే వాటి మీద చెప్పడం కానీ అర్థమైంది దేశ కళ్యాణం కోసమే నా కవిత్వాన్ని ఉపయోగిస్తానని నాకు మాట ఇవ్వమని చెప్పని చేసాచాడు మహానుభావుడు ప్రకాశం పంతులు గారు నాకు ఏం తెలియదు నాకు ఏం తెలియదు ఏడు చేసినా నాకు తెలియస్వామి నాకు తెలియదు స్వామి లేదు నాకు మాట ఇవ్వమన్నాడు అయితే పద్యంలోనే చెప్తా పద్యం అన్నారు కదా ఇప్పుడు పద్యంలోనే చెప్తానని చెప్పని పద్యం చెప్పినాను రాజశ్రీ గురుబంధుతుల్య మనసారం నీవు చూపించు అవ్యాజ ప్రేమకు నీ కృతజ్ఞుడను నీవు ఆశించుచున్నట్లు నా సహజంబైన కవిత్వమున్ సతతమున్ జాతీయతా శక్తికై పూజా పుష్పమనర్చువాడను ప్రజా సారంభగన్ అని చెప్పిన ఆయన చేతిలో చేయేసి పాదాల దండం పెట్టాను నెలుగురు రామాయణం రామానాయుడు గారు కూడా ఉన్నారు అక్కడ ఆ మరుసటి రోజే రామానాయుడు గారు జమీన్ రైతులో మళ్ళీ నెల్లూరు సింహపురి మాత కవి కోకలు తర్వాత అంతటి మహానుభావుని మనకి ఇచ్చింది ఒక న్యాచురల్ పెయిట్ ఉన్నాడు కొంత రాష్ట్ర జిల్లాలో అని పరిచయం చేశారు విజయం ఇచ్చిన బిర్జం ఆయన ఏదో అలవాటుగా మాట అన్నాడు అది మొదలుగా జనమందరూ కూడా నన్ను సహజ కవిగానే పిలుస్తూ వచ్చారు అట్లా ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికైనా నా కవిత్వానికి ఒకటే ప్రాతిపదిక అర్థమైందా ప్రజా ప్రజాభ్యుదయం నేను నా అంతరాత్మక తప్ప మరెవరికి భయపడను అర్థమైందా నేను ఎవరి దగ్గర నుంచి ఏమో ఆశించను సంఘం క్రమక్రమంగా ఇంత దూరం ఇంత ఎత్తుకు పెంచింది నన్ను ఎత్తు అని అనుకుంటున్నాను ఎంత ఎత్తు నాకు తెలియదు కానీ చెప్పని మొదటి నుంచి కూడా నాకు ఒక పక్క గాంధీ గారు గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం రాముడి యొక్క వ్యక్తిత్వం రాముడు అనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా రాముడి యొక్క క్యారెక్టరైజేషన్ వాల్మీకి యొక్క ఇది నేను చదివి నేను ఉన్నంతలోనే చదువుకున్నాను రాముడిని ఒక పక్క గాంధీ గారిని ఒక పక్క నేను ఆదర్శంగా తీసుకున్నాను నా పదకొండో సంవత్సరం పన్నెండు సంవత్సరం వయసులో ఇంట్లో చెప్పకుండా వెళ్ళి గాంధీ గారితో కలిసి ఆయన పాదాల దండం పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గాంధీ గారి ఆశయాలను నేను నా అంతరాత్మ సాక్షిగా నేను పాటిస్తున్నాను ఇక్కడ ఏ మాత్రం మాంసాహారం తిన్ను గుడ్డు కూడా తిన్ను తడుబాత కూడా పెట్టను మిల్లు గుడ్డ ఈరోజు కూడా గాంధీ బాధగానే బతికాను బతుకుతున్నాను కూడా అట్లనే రాముడు నాకు ఆరాధ్య దైవం ఇంకా ఆ వ్యక్తిత్వం నన్ను అంత ముగ్ధుని చేసింది ఆయన రుణం ఏకలవ్యుడి యొక్క దీంతో ఆ బాటలో ప్రయాణం చేసి ఇంత మాత్రం గుర్తింపుకి వచ్చాను కదా అన్న ఉద్దేశంతో ఏకలవ్యుడు పిక్చర్ తీశారు సినిమా ఫీల్డ్కి పోయిన తర్వాత అది నాకు చాలా నా జీవితాశయంతో తీసిన పిక్చర్ అలాగే రాముడు యొక్క వ్యక్తిత్వంతో రాముడి యొక్క సహాయంతో పెరిగినాం మనం ఏం తెచ్చుకొని చెప్పానండి రామాయణ సందేశాన్ని పిల్లల ద్వారా పెద్ద పెద్దవాళ్ళకి తెలియజెప్పాలని చెప్పానని పిల్లలతో రామాయణం తీశాను అది నేషనల్ అవార్డు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల సినిమా చరిత్రలో పిల్లలతో పిక్చర్ తీసినవాడు అది అంత అది మూడు వేల ఐదు వందల మంది పిల్లలు దాంట్లో యాక్ట్ చేసి ఉంటారు కొన్ని కొన్ని సీమ్స్లో అది నేషనల్ అవార్డు వచ్చింది ఎన్నో అవార్డులు వచ్చినాయి అది వేరే సంస్థ నేను జీవితాన్ని జవా ఖర్చులతో పోల్చను మా నాయన ఏమి ఇవ్వలేదు నాకు అర్థమైందా అందువల్ల నేను పోగొట్టేది ఏముంది అందుకని నాకు ధైర్యం ఎక్కువ అందుకని డబ్బుతో కొలవను అట్లా చేసిన అందుతో దాంతో అప్పటికీ తృప్తి లేక రాముడు రామాయణం రాయించాడు నా మలమల రామాయణం పద్నాలుగు నెలల్లో రాశాను పద్నాలుగు మాసాల్లో రాశాను చెప్పులు కూడా వేసుకోకుండా భూమి మీద పండుకొని అర్థమైందా రాత్రి పగల తపస్సులో చేసి రాశాను ఈ రామాయణ కావ్యం నే రచయించింది నేను నేరము నా చేసి శ్రీరాముడు రాయించను కారుణ్యామృత ముజులకి గమనీయముగా ఉన్నాను అర్థమైంది జీవితం నాకు ఆలోచించడం నేర్పింది కష్టాలు నాకు కర్తవ్యాన్ని నేర్పాయి కానీ జీవితంలో నేను ఎవరికీ తలవంచలేదు కానీ జీవితాన్ని వంచక తప్పలేదు జీవితం నాకు ఆలోచించడం నేర్పింది కానీ నా ఆలోచనలన్నీ కలిసి ఇప్పటికీ కూడా జీవితం అంటే ఏమిటోది చెప్పలేకపోయాయి అర్థమైందా నేను అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ కానీ ఆయువు తక్కువ అర్థమైందా ఇట్లా నా ఇప్పుడు ఇప్పుడు వచ్చే పుస్తకంలో రేపు దాని తర్వాత ఇది రామాయణం తర్వాత నిత్య సత్యాలు అనే పేరుతో ఆట వెలదుల్లో కందా కందాల్లో సులభంగా ఆంధ్రజ్యోతిలో నూరు వారాలు నా ఈ యాడిటోరియల్ పేజీలో వేశారు ఇవి నాకు కవిగా మీ అభిమాన కవి ఎవరు అన్నారు నాకు అందరూ ఎక్కడ మంచి ఉంటే అక్కడ ప్రేమిస్తాను నేను ఏ రంగంలోనైనా ఎక్కడ చెడు ఉంటే అక్కడ ఖండిస్తాను ప్రత్యేకంగా ఒకరికి అంకితం అవ్వను అది మీరు చెప్పినట్టు మన ఆయనకు కూడా ఉంది ఎవరికి సంజీవ్ దేవు గారికి కూడా అయితే సహజంగా వేమన ఇప్పుడు ఈ బిరుదుల కోసం అందరూ ప్రాకులాడుతూ ఉంటారు కవులు చాలామంది అర్థమైందా ఇంకా నన్ను గుర్తించలేదు గవర్నమెంట్ నాకు అది ఇవ్వలేదు నాకు ఇది ఇవ్వలేదు అని బాధపడుతుంటారు ఏ అవార్డు రావలేదు నాకు అని చెప్పని నేను అందరికీ చెప్పేది ఒకటే అవార్డులు కవిని బ్రతికించలేవు అర్థమైందా అట్లయితే వేమనికి ఎవరు అవార్డులు ఇచ్చారు అసలు ప్రింటింగ్ కూడా లేకుండా ప్రజల నాల్కల మీద బతికాడు ఎందుకని ఒక వేమన ప్రజల నాలుగల మీద ఎందుకు బతికేవాడు అంటే ప్రజల భాషలో రాశాడు ప్రజలకు కావాల్సింది చెప్పాడు అందువల్ల నేను వేమనను ఆదర్శంగా తీసుకుంటాను అర్థమైందా ఆట వెళ్ళదులు వీటన్నిటిల్లో నేను వేమన ఆదర్శంగా తీసుకుంటా అట్లనే పోతన అర్థమైందా నాకు పోతన ప్రాచీన కవుల్లో పోతన ఈ ఆధునికల్లో ప్రజాకవి వేమన వీళ్ళిద్దరూ నాకు ఆరాధ్య దైవాలు వాళ్ళు అందుకే తరతరాల నుండి తరగని కీర్తితో ప్రజల నాల్కలందు బ్రతికి ఉన్న ఆటగలది కవికి అజ్ఞాత శిష్యుడా మహిత వినయశీల మల్లెమాల అన్నాను వేమన మాదిరిగానే కట్టు మేలి సౌధం కన్నా గుంజబాతి కట్టు గుడిసె మేలు కలల రాణి కన్నా కట్టుకున్నది మేలు మహిత వినయశీల మల్లెమాల అన్నాను రసపి రసపిపాసలేని రాలుగాయల మధ్య చెప్పు కవిత ఎంత గొప్పదైనా కోళ్ళ సంతలోని కొహినూరి వజ్రమే మహిత వినయశాల మల్లెమాల అన్నాను ఇవన్నీ కూడా నేను ఏదో పట్టుబట్టి ఎప్పుడో కూర్చొని రాసినటువంటివి కాదు సమాజంలో తిరుగుతూ ఉంటే ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సన్నివేశాన్ని బట్టి నా మనసులో పొంగిన పద్యాలే కానీ ఇది ప్రత్యేకంగా ఒక పుస్తకం రాయాలని చెప్పి రాసినట్వి కూడా కాదు చాలా మటుకు పద్యాలు అటువంటి ఆ రకంగా పుట్టినటువంటివి అందుకని ఈ పుస్తకాన్ని కూడా ఆటవేళది రాసినాను కాబట్టి నిత్య సత్యాలను బేమన్కే ఇచ్చాను రామాయణం కూడా రాముడికే ఇచ్చాను ఇప్పుడు ఇంకా వృషభ పురాణం అని ఒక ఎద్దు కదా ఎద్దును ఆధారంగా చేసుకొని సమాజంలో ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద పల్లెల్లో నాగరికత ఎంతగా దెబ్బతిన్నది తల్లిదండ్రుల బిడ్డలు ఎంతగా చూస్తున్నారు నైతికంగా జాతి ఎంత పతనమైపోయింది అనేది ఎద్దు కథను ఆధారంగా చేసుకొని ఒక ఎద్దును బేస్ చేసుకొని వర్షపు పురాణం అని రాశాను అది ప్రింటింగ్లో పోతూ ఉంది ప్రింటింగ్ అవుతుంది ద్వారా అది అదే తీసుకొని ఇక్కడ వస్తుంది పురాణం అని ఇది కవర్ పేజ్ అన్నమాట ఇది రాశాను దాంట్లో దాంట్లో చెప్పినాను అన్నమాట మీరు రాసిన రూపంలో వివరించండి అలసిన వారాసి అలలను జో కొట్టి అల కవిగా నా గురించి చెప్తున్నాను అలసిన వారాసి అలలను జో కొట్టి పారవశ్యము నింపు పదము నాది తొలకరి చినుకుల తోరణాలుగా గట్టి ప్రకృతి నర్చించడు వ్రతమునాదీ శలయేటి నాదమున్ కలములో బంధించి వేదమ్ముగా మార్చు విద్యనాది పైరగాలికి ఊగు ఒరి హొయలుకు లయలేర్పు లయనేర్పు నట్టి కౌశలమునాది వృత్తికి ని చిత్త వృత్తికి పొత్తు కుదరదనుడు నానుడి మెడవంచి అనునయించి రెంటికి ని మైత్రి కలిపి నిర్దిష్టమైన దారి జనవలనన్న తత్వమునాదీ కనులు మూసిన చాలు కడు భావములు కపోతమ్ములై ముందు వాలు కలమందితే చాలు కమనీయ పద చిత్రములు కుడియడమల కొలువుదీరు మనసు వాకిలి తీసి మౌనమునిన చాలు ప్రవిమల శబ్దము చెవిని దూరూ పలుకు వెలందిని తలచుకొన్నను చాలు ప్రతి మాట పద్యమై పరిమళించు కనుక నా లేఖినికి లేదు కాలనియతి అన్ని అమనులై చిగిర్చి లలిత మంజుల నాదమ్ములు కులీల కాకకని నిమ్రోగు నా కవితా విపంచి ప్రతిదినం ఒక మంచి గ్రంథము చదువక అడుగు ముందుకు నాకు అర్థమైందా ప్రతిదినం ఒక మంచి గ్రంథం చదువక అడుగు ముందుకు పడదు నాకు ప్రతినిత్యమేనొక పద్యమై ప్రవహించి నినదించనిది రాదు నిద్ర నాకు ప్రతిదినం ఒకసారి జ్ఞాపకాలలో ఇదులాడక తృప్తి లేదు నాకు ప్రతిదినం ఒక పూట ప్రకృతి సౌందర్యమున్ముద్దులాడక ప్రొద్దుబోదు నాకు బామ్మ పొద్దుపోదు నాకు మాడు బలసిన చి చిక్కు సమస్యలెన్ని చుట్టుముట్టిననే తొడదట్టి నిలిచి చెక్కు చెదరని పోరుకు సిద్ధపడుటే వాణి నను మెచ్చి ఇచ్చిన వరము అగ్ని అగ్నిపునీతలు అక్షర బాణాల బలమైన రక్షక భటులు నాకు ప్రవిమల విజ్ఞాన పదము నిర్దేశించు కావ్యములే మిత్రగణము నాకు పరమోన్నతములైన పంచభూతములే మనసు మెచ్చిన బంధుగణము నాకు కర్తవ్య పాలన క్రమము తప్పని కర్మ సాక్షియే మార్గదర్శకుడు నాకు మాయమర్మములెరుగని మట్టి తల్లి చేరువకు పిలిచి నా చెవిరి పోసినట్టి సూక్తులే దేహమున్నంత వరకు ఉత్సుకత బెంచు ప్రాణవాయువులు నాకు గణనాధు కరముతో ఫణిరాజు పడగతో కరచాల నము కరమునాది అర్థమ గణనాధు కరముతో ఫణిరాజు పడగతో కరచాల చేయు కలమునాది కరం కాదు కలము మిన్నేటి అలలతో కలసి మేఘగర్జనలతో గళమునాది అక్రమార్జనలను వక్ర మార్గములను నిలదీసి కులమునాది మూఢ విశ్వాసాలు మూర్ఖ సిద్ధాంతాలు మదిలోన జ్వరనేని మతమునాది వర్ణమేదైన ఏ దేశవాసులైనా సకల మానవులొక్కటే జాతి ఎన్న పరమధర్మమే గమ్యమవు బాటలోన నడక సాగించు విశ్వమానవుడు నేను నే పుట్టి పెరిగిన మా పల్లె మిద్దెల కన్న మిన్న నాకు ఇంత గుడిషన్ నేను ఒక స్టేజ్కి వచ్చినప్పటికీ ఒంగొని పోవాలి మా ఇంట్లోకి నే పుట్టి పెరిగిన మా పల్లె మేడ మెడమిద్యల కన్న మిన్న నాకు ఐదేండ్ల వరకు మా అమ్మ తాపించిన చనుబాలే తరగని శక్తి నాకు కడు చిన్న వయసులో కడగండ్లు నేర్పిన గుణపాఠమే బోధగురువు నాకు శ్రమయేవ జయతి అన్సత్య సందేశమే కాచి రక్షించు దిక్సూచి నాకు పిడికడ అన్నముఖరువైన వేళ కూడా కొంచెమైనను నిస్పృహ కూడదంచు శిరసుపై ముట్టి నా తండ్రి చెప్పినట్టి ధైర్యమే సదా అండదండ నాకు చాలా నా గురించి చెప్పడానికి సమాజంలోని అవకతవకల గురించి మీ సందేశం అన్ని రంగాల్లో కూడా ముఖ్యంగా ఎవరు ఏం చెప్ప ముఖ్యంగా ఆలోచించాల్సి ఉంది రోజు రోజుకు దేశంలో అవినీతి ఆహారం అయిపోయింది చాలామందికి ఎక్కువ బా పర్సంటేజ్ ప్రజలకి అవినీతి ఆహారం ఎంత డబ్బైనా డబ్బు సంపాదించాలి డబ్బు డబ్బు కోసం ఎంత గడ్డైనా గురిచేదానికి సిద్ధపడుతున్నాడు మానవుడు అర్థమైందా డబ్బు అవసరమే మనిషి సుఖంగా జీవించాలనుకుంటే డబ్బు కొంత కావాలి కానీ డబ్బే సర్వస్వం కాదు మనిషికి డబ్బుతోనే అన్ని పనులు జరగవు ఎంత డబ్బు కావాలి నీకెంత నాకెంత డబ్బు తమ కాదు ఇప్పుడు దీంట్లో నేను మీకు ఇప్పుడు నాది ఎద్దు పురాణంలో కూడా అవన్నీ ఈ ఈరోజు సంఘం ఎలా ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఇది ఏమిటి దీనికి సొల్యూషను ఇవన్నీ కూడా నా పురాణంలో వస్తాయి ఎంత సుఖంగా ఉన్నాను అనేది దానికన్నా నా పక్కన ఉన్న ప వాడు ఎంత సుఖంగా ఉన్నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అరవై సంవత్సరాలు అవుతూ ఉంది ఆ అరవై సంవత్సరాల నాడు కొన్ని రెండు వందల సంవత్సరాలు మన దేశంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టి వాళ్ళ పెత్తనం చేసి మన దేశంలో ఇప్పుడున్న భూములన్నీ అప్పుడు ఉన్నాయి ఇప్పుడున్న రైతులు అప్పుడే ఉన్నారు అర్థమైందా ఉండి కూడా అప్పుడు ముప్పై మూడు లట్ ముప్పై మూడు కోట్లు భారతదేశం జనాభా స్వాతంత్రం వచ్చేనాటికి మొత్తం పాకిస్తాను బంగ్లాదేశ్ మన దేశం మూడు కలిసి ఉన్నాయి ఆ రోజుకి అన్నిటికీ కలిసి నలభై నలభై కోట్లు జనాభా ఇప్పుడు పాడుకున్నాం ధర నలభై కోట్ల జనసమూహము నెల నవ్వుతూ ఒక తాటు నడిపినావు అని గాంధీ గారిని గురించి అనుకున్నాం వాళ్ళకు ఏడు కోట్లు బాగా మనకు ముప్పై మూడు కోట్లు వచ్చాయి మన దేశం ఇప్పుడున్న భూములు ఉన్నాయి ఇప్పుడున్న నదులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో మనం అమెరికా నుంచి మొక్కజొన్నలు రష్యా నుంచి గోధుమలు తీసుకొని వచ్చి అర్థమైందా పంపకం చేయాల్సి వచ్చింది కర్రు కూడా మన దేశంలో దొరికే పరిస్థితి లేదు అర్థమైందా అప్పుడు గ్రో ఏడీ మాధవమేనను కాడి మోకలను బనిచి కర్రులు లేమిని జేడిగలబడిన సాచ్చేద్యము రాడే గ్రోమోరు ఫుడ్డు రక్షణ చేయని అన్నాం అంటే కర్రు కావాలంటే దొరికే పరిస్థితుల్లో లేదు ఆ రోజు అటువంటి పద్దెస్థల్లో మెరక పల్లము లేక మిగుల విశాలమై భూమిని పేరొందిన భూములుండి పబలు రాత్రి లేక ప్రవహించుతుండెడు గంభీరమగు నదులు కలిగి ఉండి ఎండవానల కోర్చి మెండుగా కష్టించు దొడ్డవీరులు బిడ్డలుండి చెమటోడ్చి రైతుకు చేయూతనొసడు కూలీలు కోటానుకోటు నుండి రమ్య పరిమళ పుష్పితారామసీమ శ్రామికులు కూటి కల్లాడి చావవలసే వెన్నగలిగియు నేతికై వెదకు పగిది ఇన్నుండి కూడా ఆ రోజు మన తిండి కల్లాడు పరిస్థితుల్లో వచ్చినాం ఈరోజు నూరు కోట్ల జనాభా అయినా మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన దేశంలో పండించుకునే దాన్ని మనం గడప కలిగి ఉన్నాం అంత సంపద వృద్ధి అయింది అంత సంతోషిద్దాం ఎంతో శాస్త్ర విజ్ఞానం పెరిగింది విద్యా విద్యా విద్యావేత్తల అక్షర ఇది పెరిగింది దేశంలో మనం అందరూ అనుకున్నంత పెద్ద దేశం కాదు ఇప్పుడు మన దేశం అర్థమైంది సంపన్న దేశాల సరసన లేకపోయినా సంపన్నులకు కొదవలేని దేశం మన దేశం అర్థమైందా ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి అతి అతిసంపన్నతల్లో ఒక నూరు మందిని తీసుకుంటే ఐదారు మంది అన్న మన దేశంలో కూడా ఉన్నారు కానీ అంత సంపద పెరిగి కూడా ఇంత వింత పెరిగిగా కూడా సైన్స్ ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఈ రోజున ఆకాశపు టంచులు దాటి ఎక్కడో అంతరిక్షంలోకి వెళ్ళింది సైన్స్ వెళ్ళి విశ్వమర్మాలన్నీ కూడా తీసుకొచ్చి మన ముందు కుప్పబోస్తూ ఉంది కానీ అవి కాదు కొల కొలతబద్ద అవి కొల కొలబద్ద కాదు ఈ సంపద ఎంత పెరిగినా ఇంకా అన్న అన్నం లేక అన్నదాతలు ఆకలితో చస్తున్నారు ఇప్పటికీ ప్లాట్ఫారాల మీద ఫుడ్ ప్లాట్ఫారాల మీద కాపురం వాళ్ళు ఉన్నారు అన్నార్థులు కనీసం కూడు గూడు లేకుండా ఉండే వాళ్ళ సంఖ్య ఇంకా దేశంలో చాలామంది ఉన్నాయి నూటికి ఇరవై మంది ఎంతైనా పెరిగిపోయి ఉండొచ్చు కానీ ఎనభై మంది ఇంకా అక్కడే అక్కడే ఉన్నారు ఆ డిఫరెన్స్ పేదవాడికి మహారాజుకు ఉన్నటువంటి డిఫరెన్సు ఆ రోజు ఎంత ఉందో అంతకంటే ఎక్కువగానే ఉంది ఈరోజు ఇంకా చూస్తే చూసుకుంటే అందువల్ల అది ఒక దేశానికి కొలబద్ద అంబరుచుంబితములైన హరిమలు కాదు సంపన్నుల యొక్క గృహాలు దేశం యొక్క అభివృద్ధికి కొలబద్దలు కావు అర్థమైందా కూడు గూడు అందరికీ అందుతూ ఉందా విధానం లేదు ఇందువల్ల ఎక్కడ జరుగుతుంది పొరపాటు నేను ఎవరిని ఏ ప్రభుత్వాన్ని నిందించను ప్రజలను చైతన్యం ప్రజల చైతన్యవంతులు కాల రాజ్యాంగం గొప్ప అను అదంతా గుర్తించి మహానుభావులు మన రాజ్యాంగ నిర్దేశకులు ప్రతి మనిషికి ఎంత పేద మహారాజ్ అనేది లేకుండా బ్రిటిష్ వాళ్ళ హయాంలో కోటీశ్వరులకు మాత్రమే హక్కుండే ఓటు హక్కు ఉండేది తర్వాత కూడా కొన్నాళ్ళు ఈ ఎకరాలు భూమి ఉన్న వాడికి హక్కు అనేది ఈ రకంగా ఉండేవాళ్ళు విద్యావేత్తలకి ఇప్పుడు అలా లేకుండా వయసు వచ్చిన ప్రతి ఒక్కడికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కడికి కూడా ఒకే బెర్లా కొడుక్కి ఒకే హక్కు ఒకే ఓటు అంబానీ కొడుక్కి ఒకే ఓటు నా కొడుక్కి ఒకే ఓటు నా దగ్గర పనిచేసే డ్రైవర్ కొడుక్కి ఒకటే ఓటు అంత గొప్ప సాధనాన్ని ఇచ్చారు ప్రజలకి రాజ్యాంగం ఇచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రజలు ఎవరు కావాలనుకుంటే వాళ్ళ శ్రేయస్సు కోరేవాడు ఎవడో వాడే వాడే ప్రధానమంత్రి అవుతాడు వాడే ముఖ్యమంత్రి అవుతాడు ప్రజల చైతన్యం రాలేదు ప్రజల్లో చైతన్యం రాకుండా కాపాడుకో చేయడానికి కోసం రాజకీయ నాయకులు ఎన్ని రకాల ప్రయత్నం చేస్తే చేయాలో అన్ని రకాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళ అజ్ఞానాన్ని పెంచి పోషిస్తూనే ఉన్నారు అర్థమైందా అందువల్ల ఎవరు వచ్చినా ఒకటి ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే ఇంత రాజకీయ జీవులు ఏ జాతి వారైనా గొప్ప గొప్ప వాళ్ళ గోత్రం ఒకటే అంతే కోతులన్నిటికి మూతులు ఒక్కటి కాదే మహితామినా మల్లెమాల అన్నాను అర్థమైందా అదే విధంగా నక్కకి ఎంతసేపు బొక్కపోయిన ధ్యాస కుక్కకి ఎంతసేపు కుండ ధ్యాస పాలిటీషియన్కు పదవి మీదే ధ్యాస మహిత వినయ మళ్ళీ బాగా అన్నాను ఇట్లా నేను ఎవ్వరికి దేశంలో జరుగుతున్న అన్యాయాలను అన్నింటినీ నాకు చాలామంది వస్తారు సార్ మీరు వచ్చి నాలుగు పది మందిలో జనంలో పడి చెప్పాలి సార్ ఈ మాటలు అని చెప్పినని నన్ను నేను ఈరోజు వయసు అయిపోయిందా ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదు అనుకోని ఉంటే నేను రాజకీయాల్లో దిగిండేవాడిని ఎప్పుడో కొన్నాళ్ళు చూశాను ఈ రాజకీయాలు మనకు వంట పట్టమని చెప్పని పదేళ్ళు రాజకీయాల్లో తిరిగి వదిలేసిన ఇప్పుడు తప్పనిసరిగా వాళ్ళని చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది అర్థమైందా నిజం వాళ్ళకి చెప్పాలి కళ్ళు పోస్తే ఓటేస్తారా నీ కళ్ళు పోస్తే ఒకటి ఒకటి అస్తే కళ్ళు పోయించే దానికి సిద్ధపడుతున్నారంటే ఏ రాజకీయ నాయకుడైనా పేదవాడికి డబ్బు ఇవ్వకుండా వాడికి మా మద్యం సప్లై చేయకుండా గెలుస్తున్నాడా సత్య సత్యశీలురైన సంఘ సేవకులంతా దీప్తులుడిగినట్టు దివ్యలైరి నీతిహీనులంతా నేతల సరి మహిత వినేసేలా మళ్ళీ మళ్ళీ రాశాను ఇంత ధైర్యంగా రాసేదా రాసేవాడు కావాలి కదా దీంట్లో ఉండే చదవండి మొత్తం ఉండే రాజకీయాలు ఉండేవి అన్నీ ఉండే సంఘం ఎంతగా జడిపోయి ఉండదు దాని సొల్యూషన్ ఏమిటో కూడా ఉంది చాలా ఉంది చెప్పాల్సింది రాయాల్సింది ఇంకా చాలామంది రాద్దాం చనిపోయే దాకా రాద్దానే ఉంటాం